Congress, BJP lu chepe maya matalanu, prajalu viswasinchatam ledani, Adilabad TRS abhyarthi Jogu Ramanna annaru. Abhivruddhi, sankshemam, susthira palana, kevalam TRS tone sadhyam annaru. Ivala jarige KCR sabhalanu vijayavantam chesi, tama satta chupistamantunna Jogu Ramannato, maa pratinidhi Mantayya face to face. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జోగు రామన్న గత 3 నెలలుగా కూడా ప్రజల్లో ఉంటూ తనను గెలిపించాలని చెప్పి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా నియోజకవర్గం చుట్టి వచ్చారు. మనతో మాట్లాడేందుకు మంత్రి జోగు రామన్న గారిని వారు తెలుసుకున్నారు. సార్, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? గత 3 నెలలు కూడా మీరు గ్రామ గ్రామం పర్యటిస్తూ ఉన్నారు, ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. నేను నా 32 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మరి అనేక గ్రామ స్థాయి నుంచి పదవులను మరి చేసిన వ్యక్తిగా, అనేక మంది ఎమ్మెల్యేల ఎంపీల ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు చూసినటువంటి విషయం ఆ ఘట్టం ఒకసారి జ్ఞాపకం వస్తుంది. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేగా, నేను మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ 4 సంవత్సరాల 3 మాసాలు ఆనాడు గతంలో ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేసిన వ్యక్తులు, అప్పుడు పదవులు అనుభవించిన వ్యక్తులు మళ్ళీ ఓట్లు అడుగుతుంది పోతే ప్రజలలో ఉండేటటువంటి నిరసన, ప్రజలలో ఉండేటటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలకు ఈరోజు అభిప్రాయం చూస్తూ ఉంటే భిన్నంగా ఉంది. మేము ఇంటింటికి తిరిగితే ఏ అవ్వైనా, ఏ అక్కైనా, ఏ చెల్లైనా, ఏ తమ్ముడైనా, అన్నైనా, మేము పక్క కేసీఆర్కి ఇస్తున్నాం, మేము కారు గుర్తునే గెలిపించుకుంటాం. గిన్ని పనులు చేసినకి 4 సంవత్సరాలు, మరి గతంలో అందరి కోట్లు వేసినాం చూసినాం. వాళ్ళు ఎన్నడూ ఒకరోజు కనబడకపోయేది, వాళ్ళు కనబడకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క పథకం కూడా మా ఇంటికి రాలే, ఒక్క ప్రభుత్వ ఫలం మా ఇంటికి అందలే. ఇయ్యల్లా చూస్తుంటే రేషన్ కార్డుతో మొదలు పెడితే పెన్షన్ నుంచి చూసుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, అమ్మ ఒడి కేసీఆర్ కిట్ కానీ, మా పిల్లలకు సన్నం బియ్యం కానీ, మాకు బిడ్డకు అట ఉంటే ఆటో రిక్షా ట్యాక్స్ మాఫ్ కానీ, ఇవాళ 4 కిలో నుంచి 6 కిలో బియ్యం ఇచ్చడంతో అతనే అమ్మఒడి కేసీఆర్ కిట్, పిల్లలకు సన్నం బియ్యం పెట్టే కార్యక్రమం, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బళ్ళల్లో చదివిస్తూ ఉన్నాం ఇవాళ, అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు 4 సంవత్సరాల 3 మాసాల్లో టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది. ముఖ్యంగా మీరేమో అభివృద్ధి సంక్షేమం మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారు, మీరు మంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు, దీనిపై మీ రిప్లై ఏంటి? ఇది సహజమే కదా, వాళ్ళు ప్రతిపక్షాలు జోగు రామన్న బాగా చేసినని చెప్తారా? జోగు రామన్న ఏం చేయలేదని చెప్తారు వాళ్ళు. అందుకొరకే నేను ఆ చెప్పినటువంటి నాయకులందరికీ చెప్తున్నా, ఇట్లా ఇవాళ ఏబిఎన్ తోటిన అయితే మరి వాళ్ళు నేను చేసినటువంటి అభివృద్ధి మీద అయితే మీరు తీసుకుంటూ ఉన్నారో, నేను ఒకటే వాళ్ళని మీ ద్వారా రమ్మని చెప్పిన, అనేక ఛానళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఒకసారి వాళ్ళు ఎక్కడ మేము చేయలేదో చూపెట్టమని చెప్తున్నాను. కేసీఆర్ పర్యటనను, ఆ సభను, భారీ సభను విజయవంతం చేయడం ద్వారా నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలం ఏంటో చూపాలన్న ఆకాంక్ష టీఆర్ఎస్ శ్రేణులు కనబడుతుంది. ఇది జోగు రామన్న మనోగతం. వీడియో న్యూస్ రావుతో మాంతయ్య ఏబిఎన్ తెలుగు, ఆదిలాబాద్.